ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. రణతంత్ర పరేడ్, దేశ రాజధానిలో అదుపుతప్పిన ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోటపై సిక్కు జెండా ఎగరవేత, ఉదయం 8 గంటల నుంచే రోడ్లపైకి, బారికేడ్లు ధ్వంసం, బస్సుల విధ్వంసం, లాఠీ ఛార్జీ, బాష్ప వాయు ప్రయోగం, యుద్ధభూమిని తలపించిన ఐటీఓ జోన్, 120 మంది పోలీసులకు గాయాలు, బయటి శక్తుల పనే ఇది రైతు నేతలు. రాత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష, ర్యాలీ ముగిసిందని యూనియన్ల ప్రకటన. ఇటు గణతంత్ర వేడుకలు, అటు కిసాన్ పరేడ్, దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. గణతంత్ర దినోత్సవం రోజున అన్నదాతలు తలపెట్టిన కిసాన్ పరేడ్ దేశ రాజధాని ఢిల్లీని రణరంగంగా మార్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఢిల్లీ అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలాయి. రైతులను అడ్డుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తే, పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు పోలీసు బస్సులను ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఓ రైతు మరణించాడు, పలువురు రైతులు గాయపడ్డారు, పోలీసులకు గాయాలయ్యాయి. అయినా ఆందోళనకారులు ముందుకే సాగారు. పోలీసులు అమర్చిన బారికేడ్లు, కంటైనర్లను ఛేదించుకుని వచ్చి ఎర్రకోటను ముట్టడించారు. దానిపై ఖల్సా జెండాను ఎగురవేశారు. రైతులకు మద్దతు వెల్లువ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు. వినుకొండలో ట్రాక్టర్ నడిపిన సిపిఐ నారాయణ, వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్, ఆ చట్టాలు అదానీ అంబానీల కోసమేనని ధ్వజం. ఆ ఇద్దరిపై అభిశంసన, ద్వివేది గిరిజా శంకర్లపై ఎస్ఈసి తీవ్ర చర్య, బదిలీతో పాటు సర్వీస్ రికార్డులో అభిశంసన నమోదుకు నిర్దేశం, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అడుగడుగున సహాయ నిరాకరణ, ఓటర్ల జాబితా ఇవ్వడంలో విఫలం, దాంతో 3.62 లక్షల యువతకు దక్కని ఓటు హక్కు నిమ్మగడ్డ, ఎన్నికల్లో నిఘా బాధ్యత సంజయ్కు, చిత్తూరు గుంటూరు కలెక్టర్కు లేఅవుట్, ఇద్దరు బదిలీ జేసీలకు బాధ్యతలు, తిరుపతి అర్బన్ ఎస్పీకి స్థానచలనం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, భర్తీపై సర్కారు దాగుడుమూతలు, ముఖ్యదర్శిగా పూనం, కమిషనర్గా విజయ్ కుమార్ పేర్లు సిఫారసు, ఒక్కో పేరు మాత్రమే పంపిన వైనం, కలెక్టర్ల నియామకానికి ఇద్దరేసి పేర్లు, తోసిపుచ్చిన ఎన్నికల కమిషనర్, ఏ పోస్టుకైనా 3 పేర్లు పంపాలి, నిబంధనలు తెలిసి ప్రభుత్వ ఎత్తుగడలు, ఉద్యోగులంతా ఎన్నికల్లో పాల్గొనాల్సిందే, సుప్రీంకోర్టు ఆదేశం ఇది, సిఎస్ సంఘాల నేతలతో అత్యవసర భేటీ, షెడ్యూల్డ్ వాయిదా కుదరదు, ఉద్యోగులకు తేల్చి చెప్పిన దాస్, ప్రాంతీయ సమతులాభివృద్ధికే 3 రాజధానులు, అభివృద్ధి కేంద్రీకృతమైతే అశాంతే, సామాజిక సౌభ్రాతృత్వంపై దాడి, ఈ పిచ్చి పనులను సహించబోం, ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్, కోవిడ్, గణతంత్ర ప్రసంగంలో గవర్నర్, ఏకగ్రీవాల కోసం పాత ఎత్తు, ఇచ్చే నగదు ప్రోత్సాహకం అదే, కానీ కొత్త జీవో తెచ్చి హడావుడి, ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రోత్సాహక నగదుపై నాడు జీవో, ప్రచారం బాగా కాలేదని మళ్లీ జారీ చేసిన సిఎస్ ఆదిత్యనాథ్, పబ్లిసిటీ పెంచాలని ఆదేశాలు, ఏకగ్రీవాలపై కన్నేసిన సర్కారు, జీవో ప్రవహాసనం దానికోసమే. తెలంగాణ న్యూస్కి స్వాగతం. ఉద్యోగుల వేతనాలు పెంపు, పదోన్నతుల తర్వాత ఏకకాలంలో ఖాళీల భర్తీ, హామీ మేరకు పదవీ విరమణ వయసు పెంచుతాం. ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. పరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, గతంలో కరువు నేల అయిన తెలంగాణ ప్రస్తుతం సస్యశ్యామలంగా మారిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలి ఆవరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేగం పెంచండి, సచివాలయ డిజైన్ను పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 617 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ఈ భవన కాంట్రాక్ట్ను షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. పనుల పురోగతిని ఈ సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. మరో 2 అంగన్వాడీలకు అస్వస్థత. ఇటీవల మరణించిన వనితకు వేసిన వయల్ నుంచే జ్యోతికి కోవిషీల్డ్ టీకా, చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. కరీమాబాద్లో టీకా తీసుకున్న రజిత అస్వస్థ, వరంగల్ ఎంజీఎంలో చేరిక. ప్రభుత్వ సిబ్బందిలో 63.6% మందికి టీకా,
అత్యధికంగా భద్రాద్రిలో 94.2%, అత్యల్పంగా హైదరాబాద్లో 34.7%. మొత్తంగా 109,015 మందికి టీకాలు. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక. వ్యాక్సిన్కు దూరంగా 36.4 మంది, అత్యధికంగా భద్రాద్రిలో 94.2%. పరమవీర చక్ర ఇస్తే బాగుండేది. కల్నల్ సంతోష్ తల్లిదండ్రులు. ఆయన త్యాగం వృధా కాదు. సంతోష్ సతీమణి సంతోషి పండక్కి వస్తున్నారు. కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర సందడి, పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అదే పండక్కి కొత్త సినిమా విడుదలైతే ఆ సందడి రెండింతలు అవుతుంది. పండుగలందు సినిమా పండుగలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ఏడాది అటువంటి ప్రత్యేక సందర్భాలు కొన్ని ఉన్నాయండో, అవేంటో చూడండి. ఇంతటితో వార్తలు ముగించబడ్డాయి. నమస్కారం.